నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి లక్ష్మి గారు గెస్ట్ గా వచ్చారు. లక్ష్మి గారు ఒక లేటెస్ట్ వెరైటీ ఐటమ్ ని మనకి పరిచయం చేయబోతున్నారు. అదేంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేయాలో లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా లక్ష్మి గారికి వెల్కమ్ చెప్పేద్దామా. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం. చాలా ఒక కొత్త రకమైన ఐటమ్ ని సకులకి పరిచయం చేస్తా ఉన్నారు. ఏంటి ఐటమ్? ఈ రోజు నేను చామ ఆకులతోటి ఒక వెరైటీ స్నాక్ ఐటమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. చామ ఆకులు, చామ దుంపలు మనకు తెలుసు. చామ ఆకులు కూడా చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ వాల్యూ ఉన్నవి. దాంతో ఒక స్నాక్ ఐటమ్. ఇది యాక్చువల్ గా మహారాష్ట్రలో కొంచెం చేస్తారు. దాన్ని కొంచెం నేను మాడిఫై చేసి ఇంకొక ఒక స్నాక్ ఐటమ్ తయారు చేసాను. ఓకే, దాని పేరు ఏంటి ఇంతకి? గ్రీన్ అర్బీ రోల్స్ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చామ ఆకులు, ఇవి వెజిటబుల్ మార్కెట్ లో దొరుకుతాయి మనకి. శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, తర్వాత గరం మసాలా పౌడర్, గార్నిషింగ్కి ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, కొత్తిమీర. సో ముందుగా ఏం చేయాలి? ముందు ఒక బౌల్ తీసుకుని స్పూన్ మనం శనగపిండిని ఈ బౌల్లో ముందు దీనికి కావాల్సిన స్టఫ్ కలుపుకోవాలి. శనగపిండి అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలని ఏమైనా ఉందా? మనం ఒక 5-6 రోల్స్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం శనగపిండి పేస్ట్ లాగా చేసుకో. దీనికి తగినంత కారం, కారం ఎక్కువైతే మరి కారంగా ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ. ఇది మన చాయిస్ అన్నమాట. అల్లం వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. నేను కొద్దిగానే వేస్తున్నాను. నెక్స్ట్ తగినంత ఉప్పు, గరం మసాలా పౌడర్, ఇది కూడా కొంచెమే వేస్తే మనకి మసాలా ఘాటు తక్కువగా ఉంటుంది, లేకపోతే కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ మసాలా కావాలనిపిస్తే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఒక వాటర్ ఇచ్చి వాటర్లో ఇది కలపాలి. ఇది మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, కొంచెం మనం మామూలుగా బజ్జీలకి చేస్తాం కదా, అదైతే మరీ మెత్తగా ఉంటుంది, అది కాదు, కొంచెం పేస్ట్ లాగా సెమీ సాలిడ్గా ఉండాలన్నమాట. ఓకే, పిండి కలిపేసారు. ఇప్పుడు మనకి శనగపిండి పేస్ట్ తయారైంది కదండి, గరం మసాలా పౌడర్ తో ఒక ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ చామ లీఫ్ ని, శుభ్రంగా కడిగిన లీఫ్ ని బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ తీసుకుని దీని మీద ఈ పేస్ట్ ని రాయాలన్నమాట. ఆకు మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది యాక్చువల్ గా ఒకళ్ళు నా ఫ్రెండ్ చేస్తే దాన్ని నేను ఇంకొంచెం మాడిఫై చేశాను. మోడిఫై చేశాను అంటున్నారు, రకరకాల ఐటమ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? చేస్తుంటానండి. ఈ పేస్ట్ అంతా స్ప్రెడ్ చేశాం కదా, ఇప్పుడు నెమ్మదిగా రోల్ చేయాలండి. అది స్టఫ్ చేసిన పిండి బయటికి రాకుండా జాగ్రత్తగా రోల్ చేయాలి. రోల్ చేసాం కదా, ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ కానీ లేకపోతే మన ఇడ్లీ కుక్కర్ కానీ తీసుకుని దాంట్లో స్టీమ్ మీద బాయిల్ చేయాలి. ఇది మనం ఇడ్లీని స్టీమ్ మీద బాయిల్ చేయాలి. ఇడ్లీ ఉండ్రాళ్ళు మనం చేస్తాం కదా స్టీమ్ మీద బాయిల్, అలాగే దీన్ని బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే ఈ గ్రీన్ దల్ల మనకి బాయిల్ అయ్యి వస్తుంది. ఇప్పుడు స్టీమ్ మీద బాయిల్ అయినవి ఈ షేప్ లో మనకి వస్తాయి. చూసారా, ఆకు ఉడికినట్టు కూడా స్టీమ్ మీద అంతా ఉడకుండా కూడా చాలా టైట్ గా ఉన్నాయి. దీన్ని కట్ చేసి మనం ఇప్పుడు ఫ్రై చేయాలి. పీసెస్ ప్లేట్ లో ఇవి ఈక్వల్ సైజ్ లో మనం కట్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. చాలా ఈజీగానే కట్ అయిపోతున్నాయి, ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కదా. ఆల్రెడీ కట్ చేసి రెడీగా ఉంది ఈ బాయిల్. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఓకే, సో స్టవ్ కడాయి తీసుకుని ఆయిల్ వేసి, సో డీప్ ఫ్రై అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవచ్చు కదా. చాలు, సరిపోతుంది. యాక్చువల్గా రౌండ్ షేప్ లోనైనా మనం కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా. సో దీంట్లో షేప్స్ కూడా మనకి ఎలా కావాలంటే రౌండ్ గా, అంటే రౌండ్ గా చేయాలంటే 2 లీవ్స్ పెట్టుకోవాలి. మనం సింగిల్ లీఫ్ తో చేసాం కదా, దాని మీద స్ప్రెడ్ చేసాం కదా పేస్ట్, రౌండ్ గా కావాలంటే 2 లీవ్స్ అలా చుట్టి మనకి ఇలా రోల్ లా వస్తుంది అన్నమాట. ఓకే, రౌండ్ గా
ఆల్రెడీ మనం నూనె పెట్టాం కాబట్టి బాగా వేడెక్కిన తర్వాత ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి సో ఆయిల్ బాగా వేడెక్కిపోయింది కదా ఆ ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఈ రోల్స్ ని జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం డీప్ ఫ్రై చేయడానికి వేసుకోవాలన్నమాట ఆకు ఆల్రెడీ చుట్టారు కదా పైన అది మన ఫ్రై అయ్యేటప్పుడు విడిపోదా విడిపోదండి ఎందుకంటే శనగపిండి దాన్ని బైండ్ చేస్తుంది ఓకే బైండ్ అందుకే మనం శనగపిండిని యూస్ చేస్తున్నాం అన్నమాట మెల్లిగా మరి నల్లగా అవకుండా కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి ఎందుకంటే ఆల్రెడీ స్టీమ్ మీద బాయిల్ అయింది కాబట్టి మనం ఫ్రై చేయాలి అన్నమాట ఓకే సో బా ఫ్రై అయినట్టు ఉన్నాయి కదా ఆ బాగానే ఫ్రై అయ్యింది అలా గ్రీన్ గానే ఉంటాయి ఎందుకంటే లీఫ్ గ్రీన్ కదా మనకు బ్రౌన్ టవల్ పాకులా అనిపిస్తుంది చూడడానికి అదే చూద్దామా ప్లేట్ లోకి చూద్దాం ఇషి మీద వేస్తే కొంచెం ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంటే వెళ్ళిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడు కొత్తిమీర ఆనియన్స్ టమాటా కారంతో గార్నిష్ చేసుకోండి ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి ఈవినింగ్ టైం ఈ ఆనియన్ రాగా కూడా తినొచ్చు ग्रीन अर्बी रोल्स रेडी तो चूसर कदमी ग्रीन अर्बी रोल्स मैं टेस्ट मुझे मरकसारी वीट का पदार्थ तैयार विधान मरकसार चूद ग्रीन अर्बी रोल्स की कावास पदार्थ चाम आकुरु शनगपिंडी उप्पु कारम गरम मसाला पोड़ी अल्लम वेल्लुली पेस्ट गार्निशिंग कोसम उल्लिपाय मुक्कलु कोत्तिमीरा टोमाटो क्यारेट नूने ग्रीन अर्बी रोल्स तैयार चे विधान मुंदुगा ओक बाउल तीसुकुनी శనగపిండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు గరం మసాలా పౌడర్ వేసి పేస్ట్ లా కలుపుకోవాలి తర్వాత చామాకు వెనక భాగాన ముందుగా కలుపుకున్న శనగపిండి పేస్ట్ ని బాగా రాయాలి తర్వాత దానిని ఒక రోల్ మాదిరిగా చుట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి డీప్ ఫ్రై కి కావాల్సిన నూనెని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత బాయిల్ చేసుకున్న గ్రీన్ అర్బీ రోల్ ని కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దానిని టిష్యూ లోకి తీసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు టొమాటో క్యారెట్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గ్రీన్ అర్బీ రోల్స్ రెడీ చూసారు కదండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం లక్ష్మి గారు నిజంగానే చాలా రుచిగా ఉందండి చాలా మంచి స్నాక్ ఐటమ్ ని మన సఖులందరికి పరిచయం చేశారు మరి ఇంత చక్కటి వెరైటీ స్నాక్ ఐటమ్ ని పరిచయం చేసినందుకు సఖి వంటల సందడి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థాంక్యూ అండి చూసారు కదా మరి ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో గ్రీన్ అర్బీ రోల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక సరికొత్త ఐటమ్ తో మళ్ళీ కలుసుకుందాం